వెల్కమ్ టు డేట్ న్యూస్. కాకినాడ సామర్లకోట కెనాల్ రోడ్డును తక్షణం పూర్తి చేయాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు దువ్వా శేషబాబ్జీ అన్నారు. శనివారం స్థానిక ఫ్లైఓవర్ 5 తుమ్ముల వద్ద పూర్తిగా పాడైన రోడ్డును సిపిఎం నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా దువ్వా శేషబాబ్జీ మాట్లాడుతూ సామర్లకోట నుండి కాకినాడ వెళ్లే 12 కిలోమీటర్ల కెనాల్ రోడ్డు 3 నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నా పట్టించుకోవడం లేదంటూ, ధవళేశ్వరం నుండి కాకినాడ వరకు రోడ్ల అభివృద్ధికి 18 ఏళ్ల క్రితమే నిధులు శాంక్షన్ అయినా పర్సంటేజ్ వద్ద తేడాలు రావడంతో వచ్చిన నిధులు వెనక్కి వెళ్లిపోయాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కర్ణం ప్రసాదరావు, పట్టణ నాయకులు బాలం శ్రీనివాస్, సయ్యప్పరెడ్డి యువరాజు, పసుపులేటి వీరబాబు, కరణం రామకృష్ణ, డి క్రాంతికుమార్, నాగమణి, వరలక్ష్మి, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ సామర్లకోట కెనాల్ రోడ్డు పక్కనే పునర్నిర్మించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సిపిఎం పార్టీ ప్రభుత్వానికి గతంలో కూడా చాలాసార్లు విజ్ఞప్తి చేసింది. వాస్తవానికి సమస్య ఈనాటిది కాదు, గత 15 ఏళ్ల నుంచి ఉంది. కాకినాడ నుంచి సామర్లకోటకి అంటే ముగ్గురు ఎమ్మెల్యేల మీద ఆధారపడి ఉంది. కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే, ఓరల్ ఎమ్మెల్యే, అలాగే సామర్లకోట అంటే పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే, ఈ రకంగా ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అట్లా చేస్తే 12 కిలోమీటర్ల దూరం, ఈ 12 కిలోమీటర్ల రోడ్డు నిర్మించడానికి ఇంత వ్యవధి తీసుకుంటున్నారు. సామర్లకోట నుంచి ఎక్స్టెన్షను ధవళేశ్వరం వరకు ఈ మొత్తం రోడ్డుకి ఇదివరకే ఏంటంటే 18 ఏళ్ల క్రితమే బడ్జెట్ శాంక్షన్ అయింది, బడ్జెట్ రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయిన బడ్జెట్లో పర్సంటేజీల దగ్గర తేడా వచ్చినందువల్ల అప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎవరో కూడా పట్టించుకోలేదు కాబట్టి శాంక్షన్ అయినటువంటి బడ్జెట్ వెనక్కి వెళ్ళిపోయింది. అది అప్పటి సమస్య. అప్పుడు రోడ్డు తక్షణం బాగు చేయాలని చెప్పి వైసీపీలో ఉన్నటువంటి అనపర్తి అంటే ప్రజెంట్ ఎమ్మెల్యే డాక్టర్ సునాని రెడ్డి గారు అప్పుడు పాదయాత్ర చేశారు. మరి ఇప్పుడు ఎవరో వైసీపీ వాళ్ళు పాదయాత్ర చేయట్లా సీపీఎం ఇప్పుడు అప్పుడు కూడా మేము గొడవ చేస్తాం. తక్షణం ఏంటంటే ఈ రోడ్డు పునర్నిర్మించాలి, కాకినాడ కెనాల్ రోడ్డు తక్షణమే నిర్మించాలి, కాకినాడ కెనాల్ రోడ్డు తక్షణమే నిర్మించాలి. ప్రజల ప్రాణాలతో ప్రజాప్రతినిధులు చెలగాటాలా, ప్రజల ప్రాణాలతో ప్రజాప్రతినిధులు సిగ్గుచేటు. రోడ్డు వెంటనే నిర్మించాలి, కాకినాడ రోడ్డు వెంటనే నిర్మించాలి, కెనాల్ రోడ్డును వెంటనే నిర్మించాలి, కెనాల్ రోడ్డును వెంటనే నిర్మించాలి. రోడ్డు ప్రమాదాలతో ప్రజా ప్రాణాలు పోతున్న ప్రజాప్రతినిధులు పట్టించుకోపోవడాన్ని ఖండించండి. కాకినాడ రోడ్డు